బ్లూక్రాఫ్ట్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ వలన వచ్చే దుర్వాసన కలుషిత నీళ్ల కోసం ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా బెక్కువోలు మండలం కానేడు గ్రామంలో బ్లూక్రాఫ్ట్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ నుండి కలుషిత నీరు అంతా బయటకు వదిలి ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారని రైతులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో తీవ్రంగా భరించలేనంత దుర్వాసన రావడంతో చుట్టుప్రక్కల గ్రామాల్లో ప్రజలు దుర్వాసన భరించలేకపోతున్నామని వాపోతున్నారు. ఇది బలభద్రపురం కానేడు రోడ్లో ఉన్న గాయత్రి బయో ఆర్గనైజ్ అనే ఫ్యాక్టరీ నుండి గతంలో చాలా వరకు కూడా ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో చాలామంది ధర్నాలు చేయడం కూడా జరిగింది గ్రామంలోని. అయితే అంతంత మాత్రంగా తూపు తంత్రంగా ఇక్కడ ఏదో మొత్తం మీద అన్ని శుభ్రం చేస్తాము, మేము అక్కడ వాటర్ బయటకు వెళ్దామని చెప్పేసి ఇక్కడ ఈ యాజమాన్యం మీద చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం విజిబుల్స్లో చూసినట్టయితే ఈ లోపల ఏదైతే ఉందో ఆ చూసిన వాటర్ అంతా కూడా వేస్ట్ వాటర్ అంతా కూడా బయటికి ప్రజల్లో వదిలేసి వెళ్ళు, ప్రజల ఆరోగ్యాలతో చలగాట ఆడుకునే ప్రయత్నం అయితే ఇప్పటికే చాలా సంవత్సరం చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం వీడియోలో చూస్తున్న వాటర్ చూడండి ఎంత దారుణమైన కలుషితమైన వాటర్ వస్తుందో చూడండి. బయటికి అక్కడ పైపు ద్వారా లీకేజ్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది వాటర్ అంతాని. ఈ వాటర్కి ప్రత్యేకంగా ట్యాంక్ అనేది ఏర్పాటు చేసుకుని ఆ ట్యాంక్ ద్వారా వీళ్ళు నిల్వ చేసుకుని బయటికి పారబోసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ప్రజల ఆరోగ్యంతో మొత్తం ఇక్కడ ఉన్న వేస్ట్ వాటర్ అంతా చూడండి, ఇదంతా చెరువు. ఈ చెరువు ఏమైందంటే మొత్తం దీన్ని కప్పెడేసి చూడండి, వాటర్తో కప్పెడేశారు ఇక్కడ చెరువు. పొరపాటున ఎవరన్నా ఏ పశువులను ఇందులోకి వచ్చినా సరే అన్నీ చనిపోవడం జరుగుద్ది. ఇంత దారుణమైన కలుషితమైన ఫ్యాక్టరీలని అనుమతిస్తున్న మరి అధికారులు నాయకులు మరి ఎటువంటి కార్యక్రమాల్లో వీళ్ళకి సపోర్ట్ చేస్తారో అర్థం కావడం లేదు. కాకపోతే ఇటువంటి కలుషిత వాటర్ వల్ల ఇక్కడ బలభద్రపురం గ్రామం ఇటుపక్క కానేళ్ళలో గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా తీవ్రమైన చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా దీనికి నాయకులు గ్రామస్తులు అందరూ కూడా వచ్చే చాలాసార్లు ఇక్కడ ధర్నాలు కూడా చేయ జరిగింది. తూతూ మంత్రంగా వాళ్ళకి చెప్పి పంపేసి ఏదో చేసేస్తామని చెప్పారు. కానీ మరలా ఈ ఫ్యాక్టరీ నుండి ఇదే దుర్గంధం ఇదే వాసన వస్తుంది. దీనివల్ల చాలామందికి అనారోగ్యాలు పాలైపోయి చుట్టుపక్కల ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమల్లో వ్యవసాయ రైతులు చేసుకునే వాళ్ళు కూడా అనారోగ్యాలతో బారిన పడడం జరుగుతుంది. అనేక మంది రైతులైతే ఇక్కడ వ్యవసాయం కొనసాగిస్తున్నారు. రైతులందరూ కూడా ఈ వాటర్లో నడుస్తూ ఈ వేస్ట్ వాటర్ అంతా కూడా పొలాల్లోకి చెరిగిపోవడం, ఈ పొలాల్లో వేల మోకాల వరకు కూడా ఇదే కుళ్ళిపోయిన వాటర్లో నడుస్తూ వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే రైతులు ఎప్పటికప్పుడు అనారోగ్యం పాలై పడిపోవడం వల్ల ఈరోజు మన మీడియా ముందుకు రావడం జరిగింది. దీనిపై మరి అధికారులు స్పందిస్తారో లేకపోతే ఈ ఫ్యాక్టరీని ఎంత సీజ్ చేస్తారనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఎంతమాత్రం ఉంది. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం.